నమస్కారం. నిన్న కాంగ్రెస్ పార్టీ ఉక్కగూడులో సభ పెట్టి మరొకసారి రాష్ట్ర ప్రజల్ని మోసం చేసే పనికి శ్రీకారం చుట్టింది. ఇదే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఖర్గే గారి నాయకత్వంలో గతంలో తెలంగాణలో ఇట్లాగే సభలు పెట్టి వరంగల్ డిక్లరేషన్ అని, ఈ డిక్లరేషన్ అని, ఆ డిక్లరేషన్ అని చెప్పి అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఎట్లా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారో, తెలంగాణలో ఏ రకంగా ప్రజల్ని మోసం చేస్తున్నారో, బొంబె పెడుతున్నారో ఈ 3.5 నెలల్లోనే తెలంగాణ ప్రజలకు అర్థమైంది. ప్రజలకు హామీ ఇచ్చి వచ్చిన తర్వాత వాటిని నమ్మి ప్రజలు గెలిపించి అధికారంలో కూర్చోబెడితే తెల్లవారి నుండే మాట మార్చడం మొదలుపెట్టిండ్రు. వాళ్ళు ఎక్కడ చూసినా ప్రజల చేతుల్లో కనబడుతున్నాయి. ఆనాడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు, రాహుల్ గాంధీ చెప్పిన మాటలు, ప్రియాంక గాంధీ చెప్పిన మాటలు, డిసెంబర్ 9 నాడే ఇచ్చేస్తున్నాం 6 గ్యారంటీలు అని చెప్పి చెప్పి ఏ రకంగా మోసం చేసినరో, మళ్ళీ 100 రోజుల సమయం అడిగి మళ్ళీ 100 రోజుల తర్వాత కూడా ఇంకా ఎట్లా తప్పించుకునే ప్రయత్నం చేసిరో అందరం కూడా చూసి తెలంగాణ ప్రజల అనుభవంలోకి వచ్చింది. మళ్ళీ అదే పద్ధతుల్లో తెలంగాణ నుంచే దేశాన్ని మొత్తం మోసం చేద్దామన్న ఆలోచనతో ఇవాళ మళ్ళీ హైదరాబాద్కు వచ్చిండ్రు రాహుల్ గాంధీ అండ్ కో. ఎంత హాస్యాస్పదంగా వాళ్ళు వాళ్ళు ఇచ్చిన హామీలలో మేము పార్టీలు మారితే ఆ క్షణంలోనే డిస్క్వాలిఫై చేసే చట్టం తీస్తామని చెప్పి చెప్పింది సమక్షంలో పార్టీ మారి బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి పార్టీ మారి మీ పక్కన కూర్చోబెట్టుకున్న వాళ్ళ సమక్షంలో పార్టీ మార్పిడైన వాళ్ళని మరి క్షణంలోనే డిస్క్వాలిఫై అయ్యేటట్టుగా చేస్తామనే మాట. ఇక ఇంత మించిన నిదర్శనం ఏ దగ్గర లేదు. వీళ్ళ మాటలు ఎటువంటి నీటి మూటలో, ఎంత మోసపు మాటలో ప్రజలకు చెప్పడానికి ఆ వేదిక మీదనే ఉన్నారు. 3 నెలల కింద బీఆర్ఎస్ బీఫామ్తో గెలిచిన శాసనసభ్యులు అక్కడనే ఉన్నారు. ఇవాళ వీళ్ళని డిస్క్వాలిఫై చేయండి అని చెప్పి మా పార్టీ నుంచి ప్రతినిధులు పోతే కనీసం స్పీకర్ గారికి సమయం ఇవ్వడానికి కూడా తీరటం లేదు. పిటిషన్ తీసుకోవడానికే వెనుకాడుతున్నారు. విచారణ పక్కన పెట్టండి. వీళ్ళు ఈ రకంగా మాట్లాడడం అంటే దయాలు వేదాలు వల్లించిందనే మాట దీనికి స్పష్టంగా ఉపయోగపడతా ఉంది. కాంగ్రెస్ ఇచ్చే హామీలన్నీ నీటి ముట్టలేని 100 రోజుల అనుభవంలో తేల్చిండ్రు. కర్ణాటకలో తేల్చిండ్రు. కరెంట్ ఇస్తామని చెప్పి కరెంట్ అడిగిన రైతుల్ని దారుణంగా హింసించిండ్రు, దాడి ఛార్జీలు చేసిండ్రు, నాశనం చేసిండ్రు. అక్కడ ఏ అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు ఓటేసి వీళ్ళు గెలిపించిండ్రో, బీజేపీ ఉంటే 20% 30% తీసుకుంటుందని, దాన్ని మరిపిస్తాం అని చెప్తే నిజమే కావచ్చు, మొత్తమే తీసుకోకుండా మరిపిస్తారని ప్రజలు అనుకుంటే ఇప్పుడు 40% చేసి బీజేపీని మరిపించే స్థితికి తెచ్చారు కమిషన్లు. ఇక్కడ కూడా అన్నీ మార్చేస్తాం, కొత్త తెస్తాం, మార్చేస్తామంటే ప్రజలు నమ్మితే నిజంగానే మార్చేస్తారు. ఇది భూమి గుండ్రంగా ఉందని సామెత చాలాసార్లు వాడుతుంటాం మనం. మారిస్తే కొత్తది వస్తుంది ఏమని ప్రజలు అనుకుంటే అన్నీ 2014 ముందు పరిస్థితులు పునరావృతం చేస్తున్నారు. ఏ మా కాంగ్రెస్ అంటే ఇట్లా ఉంటుంది అని చెప్పి
పాప మర్చిపోతున్న పీడకలని గుర్తు చేస్తూ ఇవాళ తెలంగాణలో మరొకసారి ప్రజలకు మంచి లేకుండా, కరెంట్ లేకుండా, సాగునీరు ఇవ్వకుండా రైతుల ఆత్మహత్యలకు, రైతుల మరణాలకు కారణమవుతున్నారు. నెలకి 2500 ఇస్తారన్న వాళ్ళే ఇవ్వలేదు మహిళలకు. సంవత్సరానికి 100,000 రూపాయలు ఇస్తామని మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. స్కూల్ పిల్లలకు, కాలేజీ పిల్లలకు 500,000 రూపాయలు ఇస్తామని చెప్పి, కొత్త ఇచ్చుడు కాదు కదా, పాతది ఓవర్సీస్ స్కాలర్షిప్ 20 లక్షలు ఇచ్చేది ఆపేషన్రు. ఇవాళ మళ్ళీ విద్యార్థిక యువతకు 100,000 రూపాయలు ఇస్తామని చెప్పి మరొక మోసానికి శ్రీకారం చుట్టాను. ప్రతిదీ నువ్వు పార్టీ మారొచ్చిన పక్కన కూర్చోబెట్టుకొని పార్టీ మారిన వాళ్ళని తీసేస్తాను చట్టం తెచ్చినామంటే అసలు దీన్ని ఏమనాలి? దీని జోకనాలనా? లేదా ప్రజలు గుడ్డిగా ఉన్నారు, కళ్ళు మూసుకొని ఉన్నారు, మేమేం చెప్పినా వింటారు తప్ప చూడరు మాకే అని అనుకుంటున్నారా? నిజంగా రాహుల్ గాంధీకి ఏమాత్రం కొద్ది గొప్ప తెలివి ఉన్నా, జ్ఞానం ఉన్నా వెంటనే వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి. ఇవాళ మీరు చట్టం తెచ్చేది నిజమే అయితే, తెచ్చిన చట్టాన్ని మీరు అమలు చేస్తామని చెప్పేది నిజమే అయితే, ఇవాళ ప్రారంభించిన ఈ ముగ్గురితో కడియం శ్రీహరి, దానం నాగేంద్ర, వెంకటరావుతో ప్రారంభం చేయండి. డిస్క్వాలిఫై చేయిస్తారా, రాజీనామాలు చేయిస్తారా? ఇది ఒకటే చాలు, తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారు. హంతకుని పక్కన పెట్టుకొని కేసు విచారణ చేస్తామని చెప్పడం ఎంత మూర్ఖత్వమో, చంపిన వాడికి శిక్ష ఇస్తామని చెప్పడం ఎంత మూర్ఖత్వమో, అంత మించిన మోసం ఇంకొకటి లేదు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఇవాళ ఎవరిని అడిగినా చెప్తున్నారు ప్రజలు మార్పు తెస్తామంటే నిజమైన నమ్మినమయ్యా, మార్పు బాగుంటుందని కోరుకున్నాం, కానీ మళ్ళీ గిట్ల పాత రోజులు తెచ్చి గుర్తు చేస్తారు అనుకోలేదు మేము అనమాట. ఏం మాట్లాడతారు నిన్న మంత్రులు, ముఖ్యమంత్రి ఏమడిగిండు కేసీఆర్? మీ నిర్వాకం వల్ల, మీ చేతగాంతనం వల్ల, మీ అనుభవ రాహిత్యం వల్ల పంటలు ఎండిపోతున్నాయి, రైతులు చచ్చిపోతున్నారు, నేతన్నలు మళ్ళీ ఆత్మహత్యలకు, ఆకలి చావులకు గురయ్యే పరిస్థితి వస్తుంది. ఒకవైపు రైతన్నలు, మరొకవైపు నేతన్నలు, ఏ వర్గాలైతే సమైక్యాంధ్ర పాలనలో 2014 ముందు దారుణమైన అనుభవాలను ఎదుర్కొన్నారో, వందలాది వేలాది మందిగా చచ్చిపోయినరో, మళ్ళీ వాళ్ళు అదే పరిస్థితి వస్తుంది, అప్పుడే వచ్చింది. ఈ దానికి కళ్ళు తెరవండి, వాళ్ళని ఆదుకోవడానికి ప్రభుత్వం ఒక ప్రణాళిక చేయండి. మీరు వాళ్ళని ఆదుకోవడానికి ఎన్నికల నిబంధనలు ఏదైనా అడ్డం ఉంటే మీరు ఎన్నికల కమిషన్ రాసి పర్మిషన్ తీసుకోండి, నేను అనుమతిస్తా, నేను కూడా మద్దతు ఇస్తా. మీరు ఆనాడు రైతు బంధు వెయ్యొద్దు అని చెప్పి ఆపిన, నేను ఇవాళ అటువంటి పని చెయ్యను. రైతుల కొరకు మేము ముందుండడానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్నికల కమిషన్కి రాసి అనుమతి తీసుకోండి అని చెప్పాను కేసీఆర్ గారు. ప్రజల్లో బలంగా విషయాన్ని చెప్పడం కొరకు, అగో కాళేశ్వరంలో నీళ్లున్నాయి ఎత్తే దానికి అవకాశం ఉంది, ఇవాళ నేను వస్తున్నానని చెప్పి 2 రోజులు నీళ్ళు ఇవ్వడం కాదు, ఈ నీళ్ళు 100 రోజుల కిందనే తీసుకునే అవకాశం ఉండే, ఆ పని చేస్తుంటే ఇవాళ 1 ఎకరం ఎండేది కాదు, లక్షలాది ఎకరాలలో ఇవాళ పంట చేతికొస్తుండే, రైతాంగం బ్రతికిపోతుండే, మళ్ళీ అప్పుల పాలయ్యే దుస్థితి రాకుండే రైతులకు అనే మాట చెప్పింది. నాకు బాధ కలుగుతుంది,
పదిహేను కష్టపడి నిర్మించిన దాన్ని కేవలం 100 రోజులలోనే ఈ రకంగా నాశనం చేయడం అనేది నన్ను కాలు నిలపనీయలేదు, ఇంట్లో అందుకే వచ్చినా అని చెప్పాను. నిజం కాదా? కేసీఆర్ గత 5 సంవత్సరాలు వరుసగా ఇంటింటికి మనుషులు ఇచ్చింది నిజం కాదా? వరుసగా 5 ఏళ్ళు నిమిషం కరెంటు పోకుండా అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ ఇచ్చింది నిజం కాదా? 2015లో కావచ్చు, 2023లో కావచ్చు, ప్రారంభంలోనే కరువు పరిస్థితి వచ్చినప్పుడు ప్రాజెక్టులలో నీళ్ళని తీసి ఎట్లా వాడాలనో వాడి రైతాంగానికి ఊరటనిచ్చింది నిజం కాదా? మర్చిపోయిందా మా ఎడమకాల్వ రైతాంగం, మా ఎస్ఎల్బీసీ రైతాంగం? కేవలం భూత పదాలను ఉపయోగించి సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. పోటీపడి ముఖ్యమంత్రి కావచ్చు, నీటిపారుదల శాఖ మంత్రి కావచ్చు, ఇంకొక మంత్రి కావచ్చు, చాలా ఆశ్చర్యంగా సిగ్గు ఎవరు పడాలి? కేసీఆర్ తయారు చేసి ఇచ్చిపోయిన దాన్ని కనీసం నడపలేని మీరు సిగ్గుపడాలి, మీరు సిగ్గుతో తల ఉంచుకోవాలి. సిగ్గుపడాల్సింది మీరు. ప్రజల ముందు క్షమాపణ చెప్పి తప్పని చెప్పి ముక్కు నేలకు రాయాల్సింది మీరు, మీ ముఖ్యమంత్రి, మీ మంత్రులు. కేసీఆర్ ఇచ్చినా దాన్ని నడపలేని దద్దమలం మేమని మీరు ఒప్పుకోవాలి, చెంపలేసుకోవాలి ప్రజల ముందట. దొంగే దొంగ దొంగ అని మాట్లాడినట్టు సిగ్గు మీకుండాలి కదా. కరువు తెచ్చింది మీరు ఇవాళ. ఇది వచ్చిన కరువు కాదు, తెచ్చిన కరువే కదా. నాగార్జున సాగర్లో ఇంతకంటే తక్కువ లెవెల్లో ఉన్ననాడు నీళ్ళు ఇచ్చి కాపాడినాం కదా రైతుల్ని. ఇవాళ మీ అంతా మీరే మళ్ళీ బాహుబలి పంపును ఆన్ చేసారు కదా కాళేశ్వరం కింద. మొన్నటిదాకా మూగపోయిన మోటార్లు ఇవాళ ఎట్లా నడిచినాయి? కాళేశ్వరం లేదు, అదొక మిథ్య. 100 కోట్లు దానికి అనుమతి ఇచ్చారు, 100 కోట్లు తినేసిండ్రు, ఆడ రూపాయి పెట్టి ఏది కట్టలేదు అని చెప్పిన మీరు సిగ్గు లేకుండా ఇవాళ ఎట్లా అని చేశాను పంపులు. మళ్ళీ కేసీఆర్ వస్తుండగా నేను లాగులు దడిచి ఎట్లా లేచిన, ఎట్లా మొన్న ఎట్లా నడుస్తున్నాయి మోటార్లు, ఎట్లా వచ్చినాయి నీళ్ళు ఇవాళ మళ్ళీ ఎనక్కి? ఎస్ఆర్ఎస్పి వరద కాలువ వేస్ట్ అని ఆడ ఏది లేదు మొత్తం కొట్టుకపోయిందని 3 నెలల నుంచి దబాయించ చూసిన మీరు ఇవాళ రైతుల్లో కేసీఆర్ పర్యటనతో వచ్చిన చైతన్యాన్ని చూసి మళ్ళీ ప్రారంభం చేశారు. చేసారు కేసీఆర్ పోయే ముందు రోజు ఇస్తారు, కేసీఆర్ వచ్చిన తెల్లవారు బంద్ చేస్తారు. మొత్తం చచ్చిపోయిన పొలాలకు నీళ్లు ఇస్తుంటే రైతులు నవ్వుకున్నారు మీ మూర్ఖత్వాన్ని చూసి. ఎందుకురా వెదవల్లారా, ముందు ఇచ్చి ఉంటే బాగుండేది కదా, ఇదని మాట్లాడుతున్నారు రైతులు. సిగ్గు మీరు పడాలి, దాని కొరకు పడాలి. ముఖ్యమంత్రి పడాలి, నీటిపారుదల శాఖ మంత్రి సిగ్గుపడాలి. 14 లక్షల మంది మీ పాలనలో వరుసపోయిన మహబూబ్నగర్ జిల్లాలో ధైర్యం ఇచ్చి 10 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చి చరిత్రలో ఎప్పుడు వండాలంత పంటను వండించి వలసలు పోయిన అందరినీ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చిన ఆ విశ్వాసం ఇచ్చిన కేసీఆర్ చేసిన పనిని నిలబెట్టలేనందుకు సిగ్గుపడాలి మీరు. ఆనాడు కూడా కేఆర్ఎంబి ఉన్నా కేఆర్ఎంబి ప్రస్తావనే లేకుండా నాగార్జునసాగర్ ఎడమ కాలువ పైన ఎస్ఎల్బిసి పైన కాలాన్ని నమ్ముకొని వేసిన రైతులు, కరెంటును నమ్ముకొని వేసిన రైతులు, వాగుల్లో వంకల్లో ఉన్న నీళ్ళను నమ్ముకొని వేసిన రైతులు, సార్ మాకు రైస్ వ్యవసాయం తప్ప ఇంకోటి తెలియదు వీటిని నమ్ముకొని వేసినాం కానీ వాళ్ళు చివరికి తక్కువపడుతున్నాయి, 1 తడి 2 తడులకు ప్రభుత్వం ఆలోచన చేసి కొంచెం నీళ్ళు ఇస్తే ఒక్క తడి ఇస్తే మేము బ్రతికిపోతామని చెప్పినప్పుడు ఒక నిమిషం కూడా ఆలోచన చేయకుండా కేసీఆర్ గారు మేము ఆ విషయాన్ని చెప్తే ఎవరితో మాట్లాడి అక్కర్లేదు, ఏ నిబంధనలు నీకు పనిలేదు,
ఎట్లా నీళ్ళు ఇస్తావో రైతులు ఎట్లా కాపాడుకుంటే వైపుపోండి అని చెప్తే కేఆర్ఎంబి అయ్యాదిలోకుండా ఇచ్చినాం నీళ్ళు, కాపాడుకున్నాం రైతులు. ఇవాళ రైతులే సాక్ష్యం ఉన్నారు. చివరికి 500 ఎకరాలు మిగిలిపోతే రాజవరం మేజర్ కింద కావచ్చు, పక్కన కావచ్చు, చిన్న లిఫ్ట్ కింద కావచ్చు, వాటికి కూడా నీళ్ళు ఇచ్చి బతికించుకొని ఆ రైతాంగాన్ని బయటపడేయించుకున్నాం. రైతుల సమస్య వచ్చినప్పుడు నిబంధనలు ఇబ్బందులు ఉంటాయి, పక్కన పెట్టండి, మానవీయ కోణంతో ఆలోచన చేయండి అని చెప్పి ఆలోచన చేసిన నాయకుడు కేసీఆర్ గారు. ఒక రైతుగా ఆలోచించండి, ఆ కాసేపు పరిపాలకుండా విషయం పక్కన పెట్టండి అని చెప్పిన రైతు ప్రేమికుడు కేసీఆర్ గారు. అందుకే ఆ రోజు అట్లా బతికిపోయింది వ్యవసాయాలు. మొత్తం భారతదేశంలోనే విశ్వాసం పోతున్న వ్యవసాయ రంగాన్ని తెలంగాణలో దానికి జీవమిచ్చి ఊతమిచ్చి బ్రతికిస్తే ఇవాళ మొత్తం భారతదేశం మనమే చూస్తుంది. కానీ దుర్మార్గంగా వచ్చిన 100 రోజుల్లోనే రాష్ట్రం పైన పడి దోపిడీ దొంగల్లాగా ఈడ వసూలు చేసుడు, ఆడ కప్పం కట్టుడు తప్ప మీ ముఖాలకు ఏం చేసారు పరిపాలన? కష్టపడుతున్నాడట 18 గంటలు దేనికి? ఎవరోడు కాడ ఎన్ని వసూలు చేస్తానుక? ఏ కాంట్రాక్టర్ల కాడ ఎన్ని వసూలు చేయాలి? ఏ మిల్లర్ల కాడ ఎన్ని వసూలు చేయాలి? ఏ క్రషర్ మిషన్లలో భయపెట్టించి ఎన్ని వసూలు చేయాలి? రేపు పనిస్తామని చెప్పి ముందే అడ్వాన్సులు ఒక్కొక్కరికి ఒక్క పనికే చెప్పి 4 కాడ ఎట్లా తీసుకోవాలి? దీనికి కష్టపడుతున్నారు. పోయి ఇంట్లో సగం ఢిల్లీల కప్పం కట్టి వచ్చి కూర్చుని కాపాడుకోవడానికి కష్టపడుతున్నారు. ఇవాళ తెలంగాణ రైతాంగాన్ని ఒకవైపు నీళ్ళు ఇవ్వకుండా నట్టేట ముంచడమే కాకుండా పోయిన పంట పోగా మిగిలించుకొని నానా తిప్పలబడి ఆఖరికి ట్యాంకర్లు కూడా పెట్టి వ్యవసాయం చేసిన మొదటిసారి దుస్థితి ఇవాళ తెలంగాణలో మొదటిసారి చూసినాం. ఆ రకంగా కష్టపడి పండించుకున్న రైతు పంటకు గిట్టుబాటు ధర ఇచ్చే సోయి కూడా లేకుండా మిల్లర్ల దయాదక్షిణ మీద వదిలేస్తే ఇవాళ గతంలో వరుసగా 7-8 సంవత్సరాలు 2700-2800 పలికిన ధర ఇవాళ 2200-2300 చేస్తే రైతాంగం ఏడుస్తున్నారు. అవతలు దేనికి? మిల్లర్ల దగ్గర వసూలు చేసిన పైసలు వాళ్ళు ఊడ్చుకోవడం కొరకు రైతుల్ని మిల్లర్ల దగ్గర దళారుల దగ్గర బలిపెట్టింది. గతంలో వచ్చిన ధర 500-600 పోయింది. ఇస్తానన్న బోనస్ ఎక్కడైనా జామని, కానీ మాకు వచ్చిన ధర కూడా పోయింది అని రైతులు ఏడుస్తున్నారు. దీర్ఘంగా మాట్లాడమంటే సోయి లేదు, రైతుల గురించి మాట్లాడరు, ధరల గురించి మాట్లాడరు, బోనస్ గురించి మాట్లాడరు. ఒక దిక్కు రైతులు మొత్తుకుంటున్నారు. రుణమాఫీ విషయం చెప్పండి, బ్యాంకులు నోటీసులు ఇస్తున్నాయి మాకు, మళ్ళీ మేము వేరే ఈ కష్టం ఆ కష్టం చేసి బ్యాంకులు పెట్టుకున్న పైసలు జప్తు చేస్తున్నాయి, మళ్ళీ వానకాలానికి సిద్ధం కావడానికి ఇబ్బంది అవుతుంది చెప్పమంటే దాన్ని మాట్లాడాలి. చాలామంది దగ్గర దగ్గర మాట్లాడినాను నిన్న, ఒకరి నోట్లో నుంచే, ఎవరిని ఒక్కరి నోట్లో నుంచి రైతు మాట వచ్చిందా? ఏమైనా రుణమాఫీ మాట వచ్చిందా? రైతు బంధు మాట వచ్చిందా? మద్దతు ధర మాట వచ్చిందా? 500 బోనస్ మాట వచ్చిందా? కనీసం రైతులు ఉన్నారు, వాళ్ళకి బాధలు ఇస్తున్నాయి, బాధలు ఇబ్బందులు అవుతున్నాయి అన్న సోయి జ్ఞానం. ఒక మంత్రి ఒక రైతును పరామర్శిద్దాం, ఒక పొలాన్ని చూద్దామన్న ఆలోచన ఏమన్నా వచ్చిందా? అసలు రైతులు అంటూ లేరు ఈ రాష్ట్రంలో, వ్యవసాయమే లేదు. మేము దాన్ని గుర్తించాం. మాకు క్రికెట్ మ్యాచ్లు ముఖ్యం, మేము సోకేసుకొని ఆడి ఓడడం ముఖ్యం, మధ్యాహ్నం ఎర్రటెండలో కేసీఆర్ గారికి అక్కడ తిరుగుతున్నారు. ఇక రైతుల దగ్గర పోయి ఏదో డిమాండ్ చేసిండు ప్రభుత్వాన్ని, దీని వైపు చూడండి, మీరు స్పందించండి అని అడిగితే ఏ మాకు తొందర ఉంది అవుతారా? ఐపీఎల్ క్రికెట్ టైం అవుతుంది, ఈ పనిమాలి ముచ్చట మాట్లాడతాం. మేము రైతుల గీతులు జాంతనాయి, మాకు ఐపీఎల్ ఆలస్యమవుతుంది, నా ముఖ్యమంత్రి మేమందరం పోవాలి,
ఇది వీళ్ళ ప్రాధాన్యత. రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు, రైతు రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రజలారా ఒక్కసారి చూడండి, కేసీఆర్ ప్రాధాన్యత ఏందో, రైతుల గురించి కేసీఆర్ బాధ ఏందో, ఈ ప్రభుత్వం యొక్క తాపత్రయం ఏందో, ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఏందో, ప్రాధాన్యం ఏందో ఒక్కసారి గమనించండి. ఇది ఇవాళ ఈ ప్రభుత్వం నిజం. ఏంది వాళ్ళ అహంకారం? అయిపోయింది, మోసం చేసినాం, ఓటు వేయించుకున్నాం, కాగితం మీద సంతకం పెట్టించుకున్నాం, ఈ ఐదేళ్ళ దాకా మనం ఏం చేయలేరు కదా, ఏం చేస్తారు రైతులు, ఏం చేస్తారు నేతన్నలు? ఏం చేసినా ఐదేళ్ళ దాకా అవకాశం లేదు, కాబట్టి మేము ఇవాళ నుంచే మొదలు పెడతాం దోసుకోవడం. అయ్యాళ్ళైనా కదే, ఇవాళైనా కదే, గిదే అరిస్తారు, గిదే పోతారు, ఏముంది వీళ్ళతోని? ఇది కదా మీ అహంకారం. ఒక జేబు దొంగల్లాగా, పగడి దొంగల్లాగా ఈ రాష్ట్రాన్ని దుర్మార్గంగా పరిపాలన చేస్తున్నారు. అన్నీ మొదలైనవి ఆనాడున్న అరాచకాలు, 2014 ముందున్న అన్ని అరాచకాలు, పోకిరీల అరాచకాలు, దోపిడి దొంగలు, జేబులు కత్తిరించేటోళ్ళు చెప్తున్నారు వాళ్ళే. పిక్ పాకెట్ అని పట్టుకుంటే, ఏ ముఖ్యమంత్రి జేబులు కత్తెర పెట్టుకుని తిరుగుతున్నాడు, నన్ను పట్టుకునేది ఆయన అంటున్నాడు. ఇది మీరు నేర్పుతుంది, ఇది ప్రజలకు. వంద పది రోజుల నుంచి కేసులు పెడతాం, జైల్లో పంపుతాం. ఏం పంపుతారు, మీ ముఖం పంపుతారు? గత 10 సంవత్సరాల కాలంలో ఒక్కరోజంటే ఒక్కరోజు ఎప్పుడైనా కేసీఆర్ గారి నోటి నుంచి కానీ, మీద మంత్రుల నోటి నుంచి కానీ ఒక కేసు గురించి మాట్లాడినామా ఎప్పుడైనా? ప్రతిపక్ష నాయకుల మీద కేసు పెడతామనో, అదే జైలు పంపుతామనో, ఇంకోటి చేస్తామనే మాట వినరా ఎప్పుడైనా ప్రజలు ఈ రాష్ట్రంలో? సాగునీళ్ళు, తాగునీళ్ళు, రోడ్లు, పరిశ్రమలు, విద్యుత్, సంక్షేమ పథకాల మాటలు తప్ప ఎప్పుడన్నా విన్నారా? తెలంగాణ ప్రజలు ఆలోచించాలి ఏం జరుగుతుందో. ఇవాళ కేసులుంటే గీసులుంటే పోలీసు వాళ్ళు చూసుకునే పని, సాక్ష్యాలు ఉంటే ఎదురుంటే చూసుకుంటారు, ఎవరి మీద పెట్టబెడతారు, మనకేం పని? మంత్రులు ముఖ్యమంత్రికి ఏం పని దాంతో? రైతుల గురించి మాట్లాడడం ఇష్టం లేక, నేత కార్మిక గురించి మాట్లాడడం ఇష్టం లేక, చేనేత గురించి మాట్లాడడం ఇష్టం లేక, విద్యుత్ కోతల గురించి మాట్లాడడం ఇష్టం లేక, ప్రజల్ని పక్కదారి పట్టించడానికి వేస్తున్న దొంగాట ఇది, చేస్తున్న దొంగ వేషాలు. ప్రజలను వీటి గురించి మాట్లాడిస్తే ఆకలి మర్చిపోతారు, దెబ్బకి మర్చిపోతారు అని చెప్పి ప్రజలు పక్కదారి పట్టించడానికి చేస్తున్న నాటకం తప్ప ఇంకోటి కాదు. 6 గ్యారెంటీలు లేవు, 420 హామీలు లేవు. ఈ కొత్తగా ఇప్పుడు ఒకటి మళ్ళీ నాటకానికి తెరదీసి మళ్ళీ హైదరాబాద్ నుంచే మోసం చేయడం మొదలు పెడదాం. తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా మోసం చేసినామో, తెలంగాణ ప్రజలను ఎట్లా మోసం చేసినామో, దేశ ప్రజలందరినీ మోసం చేయడానికి ఇక్కడి ప్రారంభం చేద్దామని చెప్పి వీళ్ళు ఇచ్చిన 5 హామీలు ఏదైతే ఉన్నాయో ఒకటి కూడా అమలయ్యేది కాదు. వాళ్ళ అసలు ఉద్దేశం పక్కనే అర్థమైంది. పక్కన కూర్చోబెట్టుకొని ఫిరాయిపుదారులు పక్కన మీద కూర్చోబెట్టుకొని ఫిరాయింపుపైన చట్టం చేస్తామన్నప్పుడే ఇక వీళ్ళ గ్యారంటీల పరిస్థితి ఏందో అన్నీ కూడా అర్థమైపోయినాయి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి మంత్రులు సోయి తెచ్చుకొని మేమేదైతే నిన్న రైతు దీక్షలతో డిమాండ్ చేసినామో, బీఆర్ఎస్ పార్టీగా రైతాంగం కోరుతున్నారో, రైతాంగం కోరికల్ని మేము నిన్న వ్యక్తీకరించడానికి, ప్రభుత్వానికి తెలియజేయడానికి, దాని ప్రకారం రైతాంగం కోరిక ప్రకారం పంట నష్టాన్ని వెంటనే ఎన్యూరేషన్ చేయాలి, 8 లక్షల ఎకరాల్లో
రైతులు చేసిన వరి పొలాలు ఎండిపోయినాయో వెంటనే లెక్కలు తీయాలి, ఎకరానికి 25,000 నష్టపరిహారం ప్రకటించాలి, అదేవిధంగా 2,00,000 రుణమాఫీ వెంటనే దాని షెడ్యూల్ ప్రకటించాలి, బ్యాంకులకు అన్నిటికీ కూడా ఆదేశాలు ఇవ్వాలి, రైతాంగాన్ని ఇబ్బంది పెట్టొద్దు, కొత్తగా రుణాలు వచ్చిన వాళ్ళకి ఇవ్వాలనే విషయం పద్ధతుల్లో ఆలోచన చేయాలి, బోనస్ కూడా వెంటనే ఏదైతే కొనుగోలు ప్రారంభమైందో ఇవ్వాల, తప్పకుండా క్వింటాల్కు 500 రూపాయల బోనస్ మీరు ఇచ్చిన మాట ప్రకారం అమలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది వాళ్ళ ప్రాధాన్యత, అది మేమేం రైతుల గురించి వెళ్ళి మాట్లాడుతున్నాం, మంచినీళ్ళ గురించి మాట్లాడుతున్నాం, చేనేత కార్మికుల గురించి మాట్లాడుతున్నాం, మళ్ళీ మొదలవుతున్న ఆత్మహత్యలు ఆకలి చావుల గురించి వెళ్ళి ఆలోచిస్తున్నాం, వీళ్ళకి మాత్రం ఫిరాయింపులు కేసులు పేగులుగా 3 ఏడాలు ఇంకోటిగా 3 ఏడాలు వీటి మాటన జేబులు కత్తిరేయటాలు వీళ్ళ ప్రాధాన్యత. పోయినప్పుడు పెద్ద ఏమి దానికి సమస్య పోయింది వాస్తవం, అని కనపడుతుంది వాస్తవం, వాళ్ళ పక్కన కూసబెట్టుకొని ఫిరాయింపులో చట్టం తెస్తామని చెప్పింది వాస్తవం, అదే చెప్తున్నాం కదా మేము. ఇక మీ గ్యారంటీల మీ హామీల అమలేందో దానిపైన మీ చిత్తశుద్ధి ఏందో, ఫిరాయింపుదారుని పక్కన కూసబెట్టుకొని మేము చట్టం తీస్తాం అంటే, చావు కొట్టి వచ్చిన నేరస్తుని పక్కన ఊసపెట్టుకొని దాని మీద మేము విచారణ జరుపుతాం శిక్ష ఇస్తామని చెప్పిన పద్ధతిలో ఉంది. ఇంత నిస్సిగ్గుగా ఇంత నిర్లజ్జగా మాట్లాడుతున్నారు. తప్పకుండా మీరు జానారెడ్డి గారిని ప్రశ్న అడగాలి, మీరేంది మీరు చేతగానుల్లా, మీరు అసమర్థులా, మీ గురించి ఏం మాట్లాడండి మీ ముఖ్యమంత్రి, దీన్ని ఏమనుకోవాలి, నాకు అర్థం కావట్లేదు ఈ భాష ఏందని మీడియా మిత్రులు జానారెడ్డి గారిని అడగాలి. నేను జానారెడ్డిని కాదు రేవంత్ రెడ్డిని అంటే, అయితే జానారెడ్డి అనే మంచోడు కాకపోవడమో చెదగానుడు అసమర్థుడో కావాలి, లేదా నేను జానారెడ్డి యొక్క మంచోని కాదు, నేను దొంగను, నేను లంగను, నేను మూర్ఖుని, నేను హద్దకుని, లేదా నేను కూనికోరును, నేను కత్తిరి జోరు పెట్టుకొని మీకు కత్తిరిస్తా అని చెప్పి ఒప్పుకున్నట్టనే కావాలి. మరి అది వాళ్ళిద్దరు తెలుసుకోవాలి, మేమేం అనడం లేదు. ఎవడాడు బుద్ధి ఉండాలి కదా వానికి. ఫిరాయింపుల చట్టం ఎప్పుడు వచ్చింది? ఫిరాయింపుల చట్టం ఎప్పుడు వచ్చింది? ఏ సంవత్సరంలో వచ్చిందన్నా ఫిరాయింపుల చట్టం? 2005 చట్టం వచ్చింది. అంటే చట్టం వచ్చిందంటే దాని అర్థమైంది దానికంటే ముందు జరుగుతుంటేనే కదా చట్టం వచ్చేది. ఆ మాట నువ్వు అడగాలి కదా అక్కడిని అన్నోడు. ఫిరాయింపుల చట్టం అనేది 2005 ఇంకా అతకంటే ముందు ఎప్పుడు వచ్చింది? రాజీవ్ గాంధీ టైంలో వచ్చింది. మరి ఫిరాయింపుల చట్టం తెచ్చారు అంటే జరుగుతుంటేనే తెస్తారు ఎప్పుడైనా, లేకపోతే ఊహించరు కదా. అంటే దానికి అప్పటికే ఉందని అర్థమా? రాజనారాయణ ఎప్పటివాడు? రాజనారాయణ ఎప్పటివాడు? 1970 రాజనారాయణ పార్టీ మార్పిడితో కదా మొదలైంది ఈ దేశంలో పార్టీ మార్పిడి సంస్కృతి మొదలుపెట్టిందే కాంగ్రెస్ కదా. అంతేందుకు 2004 తర్వాత మా ఎమ్మెల్యేలు 10 మందిని తీసుకుని కదా మీకు ఆ విషయం తెలుసా? దాన్ని ఏమంటారు? 10 మందిని తీసుకొని స్పీకర్ దగ్గర పిటిషన్ వేస్తే 4 ఏళ్ళు కూడా స్పందించలేదు కదా. దాన్ని ఏమనాలి? ఇవాళ ఇప్పుడు మన కళ్ళ ముందట ఈ దేశంలో ఎన్ని ప్రభుత్వాలని మార్చిండ్రు, ఎవరు చేసారు ఈ పని అంతా? కేసీఆర్ వచ్చినాక ఈ దేశంలో మొదలైందా? సిగ్గుండాలి మాట్లాడడానికి, బుద్ధి ఉండాలి ఏమన్నా వాడికి మాట్లాడిన వాడు ఎవడో. కేసీఆర్ గారు మాట్లాడేందుకు మీ తెలియదా? మీ మీడియాలో వచ్చింది కదా. ఏ కంపెనీ చేసిందో బయట పెట్టమని ఒకటే ఎగిరి పడతాడు కదా. ఏ కంపెనీ చేసిందో బయట పెట్టమని ఇప్పుడు విచారణ ప్రభుత్వం ఆచేతలో ఉంది కదా. ఇప్పుడు విచారణ చేయమని దాని మీద ఒకటి ఒకటి ఎగిరిపడి మేము దీని మీద చేస్తున్నాం దాని మీద చేస్తున్నాం అని చెప్పి ఒకరికి ఓడు పోటీ పడి బాగుతున్నారు కదా రోజు. దాని మీద కూడా మాట్లాడమని ఎంక్వైరీకి విషయం ఏమను నిర్మాణం తెగింది నిజమా కాదా? కేసీఆర్ అన్న మాటలు వాస్తవమా కాదా? పోతే దానికి ఎవడు, ఏ కంపెనీ బాధ్యుడు ఎవడు తీయమను. ఆయనది కాదు ఇంకోరితో చెప్పమను ఆయన కాకపోతే
రేవంత్ రెడ్డిదా, పొంగులేటిదా, కృష్ణారావుదా, ఎవరిదో నాదా చెప్పమని, మరి ఎవరిదో చెప్పాలి కదా. నేనేమంటున్నా, కేసీఆర్ అడిగే ప్రశ్నలకు, రైతుల తరఫున ప్రజల తరఫున అడిగిన ప్రశ్నలకు బూతులు కాదు కదా సమాధానం, ఎదురుదాడి కాదు కదా సమాధానం, పరిష్కారం కదా చెప్పాల్సింది. చేతనైతే నీకు చేతనైతే చెప్పు, లేకపోతే నాకు చేత కాదని చెప్పు, మాకు జ్ఞానం లేదు, మాకు అనుభవం లేదని చెప్పు. 100 రోజులు అడిగినట్టు ఇంకో 10 రోజులు అడుగుతావా, 50 రోజులు అడుగుతావా, 100 అడుగుతావా, ఎంతమంది చచ్చిపోయిన దాకా ప్రతిపక్షం మాట్లాడొద్దో చెప్పు. కేసీఆర్ మాట్లాడొద్దు, ప్రతిపక్షం మాట్లాడొద్దు, ప్రజల గురించి ఎన్ని రోజులు మాట్లాడొద్దో చెప్పు చూద్దాం. ఈ పనికిమాలిన మాటలతో ఎన్ని రోజులు నడుపుతారు, ఏందో కేసులు పెడతాం, ఏందో చేస్తాం, ఈ తొండ బెదిరింపులకు భయపడ్డానుకున్నామా మేము? ఇలా బాసులనే కదా కొట్టొచ్చింది. ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వీళ్ళందరి బాసులతోనే కదా యుద్ధం చేసింది కేసీఆర్ అన్నాడు. వీళ్ళందరికీ లంగ పనులు చేయడంలో ఓనమాలు నేర్పిన వాళ్ళతో కదా కొట్లాడింది. హనుమంతుడు ముందట కుప్పిగంతులు ఇవి వేసేయి. ఈ వీళ్ళు కేసీఆర్ గురించి మాట్లాడతారు. ఎప్పటి నుంచి అంటుంది మాట, వాళ్ళు వాళ్ళ దోస్తులు బీజేపీ ఇద్దరు కలిసి ఎలా అంటుంది? గత 15 ఏళ్ళ నుంచి వింటనే ఉన్నాం. వీళ్ళ బాస్ మోడీ కూడా మాట్లాడింది కదా, ముఖ్యమంత్రి బాస్. వీళ్ళ ఏమేమి లేకుండా ఎగిరెగిరి పెడుతున్నాం బీజేపీ అభ్యర్థులు పెట్టుకోవడం చేత కాకుండా బీజేపీ కాంగ్రెస్. ఓ 800 సార్లు మాట్లాడి, ఇప్పుడు 8000 సార్లు మాట్లాడారు ఆ మాట. ఎందుకు అడిగితే కేసీఆర్ మనిషిని అడిగితే జైలు పెడతారా, సాగునీళ్ళు అడిగితే జైలు పెడతారా, రైతుల తరఫున 25,000 ఇవ్వండి అని చెప్పి కొట్లాడితే డిమాండ్ చేస్తే జైలు పెడతారా, లేదా నేను ఇచ్చిన కరెంటు సక్కగీరి మళ్ళీ అప్పుడు కానీ అడిగినందుకు జైలు పెడతారా, దేని పెడతారు? ఆయన జైలు పెట్టడానికి వీడవడండి, పోలీసు కదా. ఎక్కడన్నా ఏమన్నా నేరం జరిగితే, పొరపాటు జరిగిందని తెలిస్తే, సాక్ష్యాలు దొరికితే పోలీసులు పెడతారు కేసు. ఇలా వీడు ప్రతి ఒక్కడు పోలీసేనా? వీడు ఇలా ఒకడు హోంమంత్రి కూడా కాడు. వాస్తవం హోంమంత్రికే సంబంధం ఉండదు కేసులతో. ఎప్పుడన్నా విన్నారా మీరు, గత 10 సంవత్సరాల కాలంలో మీరు ఎప్పుడైనా ఒక్కసారి కేసీఆర్ గారు నోటించి కానీ మా మంత్రులు నోటించి కానీ కేసులు పెడతాం, పలానా జైలు పంపుతాం అనే మాట ఒక స్టేట్మెంట్ రూపంలో ఎప్పుడైనా విన్నారా? వీళ్ళంతా పోలీసులేనా? వీళ్ళు మంత్రులా? వీళ్ళు ముఖ్యమంత్రులా? పోలీసులా? నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయలేక, కరెంటు మంత్రికి కరెంటు ఇచ్చే తెలివి లేదు, నీళ్ళ మంత్రికి నీళ్ళ సోయ లేదు, గిరంతులు పెట్టి ఏదో ఇది వికతం అది వికతం, ఎందుకు కేసులు పెడతాం? మేము ఉండ పెడతారు, ఎన్ని రోజులు పెడతారు, ఇంకెన్ని రోజులు మాట్లాడతారు ఈ మాటలు, పని పనుల మాటలు? సిగ్గుండాలి ఆ మాటలు మాట్లాడడానికి. ఒక దిక్కు రైతులు చచ్చిపోతురు, నేతలు చచ్చిపోతురు అంటే వినకుండా నువ్వు అడిగినందుకు జైలు పంపుతాం, ఓడేము రైతు బంధు అడితే చెప్తాం కొడతా, ఓడేమి సాగునీళ్ళు అడితే జైలు పంపుతా, ఇదా వీళ్ళు మాట్లాడే మాట. ఆడ పైన ఆయనట్టే భయపెట్టిస్తుండే కదా మీ నాయకుల్ని, నీ నాయకుడిని జైలు పెడతా జైలు పెడతాం భయపెట్టించే కదా లొంగ తీసుకున్నాడు మోడీ. నేను భయపడడానికి కేసీఆర్ రాహుల్ గాంధీ ఒక ఉపన్యాసం ఇచ్చి కన్ను కొట్టి సైగ చేసిపోయి కాగలించుకోవడానికి? కేసీఆర్ అడుంది ఇవన్నీ చూసే వచ్చింది. ఈ వానరాలు అన్నింటినీ చూసి వచ్చినాం. హనుమంతుడు ఆయన అవి బంద్ చేస్తే మంచిది. ఇప్పటికైనా ఈ పని మళ్ళీ చెత్త మంటలు బంద్ చేసి పని మీద దృష్టి పెట్టి, ఎందుకు ఏమవుతుంది నేతల జీవితాలు ఏమవుతుంది, ఎందుకు మనుషులు గతంలో వచ్చిన మనుషులు ఇవాళ ఎందుకు ఇవ్వలేకపోతున్నాం, కింద ఎక్కడ పొరపాటు జరుగుతుంది, సాగునీళ్ళ విషయంలో ఏం జరిగింది, కరువు ఎంతకాలం కొనసాగే అవకాశం ఉంది, దీనికి ప్రత్యామ్నాయం ఏం చేయాలి, దాని మీద దృష్టి పెట్టి మాట్లాడితే మంచిది. వాళ్ళని కూడా ప్రజలు హర్షిస్తారు, నవ్వుకుంటున్నారు ఇవాళ మిమ్మల్ని చూసి ప్రజలు. కేసీఆర్ అడిగింది ఏంది, వీళ్ళు మాట్లాడింది ఏంది, ఒకడంటే ఒకడు, రైతు కరువు నీళ్లు కరెంట్ అనే మాట ఎవరి నోటి నుంచి వచ్చిందా? ఎవరు చూసినా కేసే
మరి పోలీసు వాళ్ళు పెడతారా, వీళ్ళు వచ్చి ఎత్తుకపోయి కేసీఆర్ జైల్లో పంపిస్తారా? అందరు కలిసి వచ్చి కోటిలు వాడు ఓనుకోడు, ఓనుకోడు వాడు నేనే వచ్చి ఎత్తుకపోతే నేను ఎత్తుకపోతానంత పెద్ద ఆతృతలు ఉన్నారు. ఆగుద్దా, కేసీఆర్ జైల్లో పెడితే రైతులు కొట్లాట ఆగుద్దా? కేసీఆర్ జైల్లో పెట్టి తెలంగాణ నాపిందా? ఓకే రైట్, ధన్యవాదాలు.